చిత్తూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి వేలాది మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరులోని గంగనేని చెరువు వద్ద నుంచి కలెక్టరేట్ వరకు 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. వెల్లవులా తరలివచ్చిన జనసందోహంతో విజయానందరెడ్డి విజయం ఖాయమైందనే చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి చెవిరెడ్డి మోహితిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ మధు అందిస్తారు. చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వేలాది మంది ర్యాలీగా రావడం మధ్యలో ఆయన వెళ్లడం జరిగింది. ఏదైతే ఉందో గంగినేని చెరువు నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ మొత్తం ఇసుక వేస్తే రావాలంత జనం వచ్చారు. భారీ ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం విజయానందరెడ్డి మనతో ఉన్నారు. ఇంత వేలాది మంది నీకు మద్దతుగా వచ్చారు, ఎలా ఫీల్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో ఈరోజు చిత్తూరు ప్రజలు దానికి వాళ్ళు ఇచ్చుకోవాల్సిన కానుక ఏది అంటే, మేము ఇవ్వాల్సింది మా జగనన్నకు 2 బటన్లు నొక్కడం, 1 ఎంపీకి 1 ఎమ్మెల్యేకి అనే నినాదంతో మేము 2 బటన్లు నొక్కితే 5 సంవత్సరాలు మా అన్న మా కోసం బటన్ నొక్కుతాడు అనే సంతోషం మీద నామినేషన్ ప్రక్రియకు మొదటి ప్రక్రియ కాబట్టి మొదటి దెబ్బ దిమ్మ తిరిగేలాగా అబ్బానేలాగా ప్రజలకు అనిపించాలి, తెలుగుదేశం వాళ్ళ మైండ్ బ్లాస్ట్ అవ్వాలి అనే కారణంతో ఈరోజు మా చిత్తూరు ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం మీరే చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఏదైతే ఎలాంటి హామీలతో మీరు ముందుకెళ్తున్నారు? మా నాయకుడు ఏదైతే చెప్తాడో అది చేసి చూపిస్తాడు. కాబట్టి ప్రజలకు అది నమ్మకం, మా నాయకుడి మీద ఉన్నటువంటి విశ్వాసం. చెప్పింది చేయగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, చెప్పింది చేయనటువంటి నాయకుడు చంద్రబాబు. కాబట్టి ఈ నగ్న సత్యాన్ని గ్రహించారు కాబట్టి ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లో అని ఎదురు చూస్తున్నారు. ఉదాహరణ మీకు ఈ నామినేషన్ ప్రక్రియ. కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా పాల్గొన్నారు. ఎట్లా చూడాలి ఇప్పుడు ఈ జనసమూహాన్ని చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చూసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూడాలని ఓటర్లందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయన్ని నమ్మరు, ఆయనకు చేసే కుట్రను నమ్మరు. నిన్న కాకమున్న జగన్ పైన చేసిన దాడిని కూడా ప్రజలందరూ క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. ఈ చిత్తూరు జిల్లాలో మొట్టమొదట స్థానిక ఎమ్మెల్యే విజయానందరెడ్డితో పాటు 7 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలుస్తారు. మీ 7 మంది గెలిచి నేను ఎంపీగా గెలిచి జగన్మోహన్ రెడ్డి కానుక ఇచ్చేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద చిత్తూరులో ఎంసీ విజయానందరెడ్డి భారీ ర్యాలీతో ఉంటే వేలాది మంది సమక్షంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేల అభ్యర్థులు పాల్గొనడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.